విశాఖ జిల్లా పాయకరావుపేట పట్టణంలో మెయిన్ రోడ్ మరమ్మతులను వైసీపీ నాయకులు చేపట్టారు. పాయకరావుపేట మేజర్ పంచాయతీ నుండి వై జంక్షన్ వరకు ఉన్న రోడ్డు పెద్ద పెద్ద గుంతలు రోడ్డుగా తయారవడంతో అనేక మంది వాహనదారులు గోతిలో పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో స్పందించిన వైసీపీ నాయకులు గారప్రసాద్, మార్కెట్ యార్డ్ కమిటీ వైస్ చైర్మన్ గుటూరు శ్రీను సుమారు 3 లక్షల రూపాయలు తమ సొంత నిధులతో గుంతలు పూడ్చారు. ఈ సందర్భంగా గుంటూరు శ్రీను గారప్రసాద్ మాట్లాడుతూ, వర్షం నీరుతో రోడ్డుపై గుంతలు కనిపించగా ఎంతో మంది పిల్లలతో పడిపోయి ఇబ్బందులు పడడం చూసి తమ వంతు సహాయంగా మానవతా దృక్పథంతో రోడ్డు గుంతలు పూడ్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు లంక సూరిబాబు, వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, జగతా శ్రీను తదితరులు పాల్గొన్నారు. కోతులు ఒక పెద్ద కోతులు పడిపోయి ప్రజలు చాలా అవసరపడుతున్నారు. ఆ అవసరం చూడలేక మా సొంత నిధులతో గూడు శ్రీనివాస గారు నేను కలిపి ఈ రోడ్డు కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. అందుకు మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి సభాకరణ తెలియజేసుకుంటూ మన పాయకరపేట మెయిన్ రోడ్డు పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది, చాలా దారుణంగా ఉంది. వర్షం కురిస్తే నీరు నిలబడిపోయి గోతుల్లో ప్రజలకు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అనేక సార్లు ప్రజలకు కింద పడిపోయి యాక్సిడెంట్లు కూడా జరిగే సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో మా ఎమ్మెల్యే గారు, మా కార్యకర్తలను కూడా దీనిపై ఆలోచించి కోర్టులో సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా టెంపరీగా రిలీఫ్ కావాలని చెప్పేసి ఈ గోతులు పూడ్చడానికి మన సర్పంచ్ గారి గారప్రసాద్ గారు నేను నిర్ణయం తీసుకున్నాం. ఇది వై జంక్షన్ నుండి కోతంజేడ జంక్షన్ వరకు ఎన్నైతే గోతులు ఉన్నాయో అన్నీ కూడా ఈ దారి రోడ్డుతోటి కలిపి వేయడానికి నిర్ణయించుకుని అది ఎంత ఖర్చు అయినా సరే పూర్తిస్వామి వేళ రేపట్లో కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సహకారం అందించాలి. రాజధానిలో ట్రాఫిక్ జామ్ వేసే సహకారం అందించడం కోరుతున్నాం. రాబోకాలం దీనిపైన అగ్రపక్ష సమావేశం కానీ ప్రతిపక్షం కానీ చర్చించి ఆ రోడ్డు కానీ ఎవరైతే కోరుకెళ్ళారో వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి తొందరలోనే కోర్టు నుంచి విత్డ్రా చేయించి రోడ్డు నిర్మాణ పనులు గ్రాంట్లు ఎమ్మెల్యే గొలబాబు గారి ద్వారా తీసుకువచ్చి ఈ రోడ్డు నిర్మాణం తొందరలోనే ప్రారంభిస్తామని చెప్పి ప్రజలందరూ తెలియజేసుకుంటూ మరొకసారి ప్రజలందరూ కూడా